గత కొద్దేళ్ల క్రితం విన్నాం విజన్ 2020, విజన్ 2024 ఇలాగా. మళ్ళీ ఇప్పుడు తాజాగా నిన్న వినాల్సి వచ్చింది విజన్ 2047. చంద్రబాబు గారు విశాఖ వేదికగా మాట్లాడిన మాటలు చాలా కీలక అంశాలే ప్రస్తావించారు. ఆయన ఉండుంటే గనక రాష్ట్రం ఇలా ఉండేది కాదు. మళ్ళీ ఆయన విజన్ ఏంటి అనేది చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే నేపథ్యంలో కొన్ని కొన్ని మళ్ళీ రిపీట్ తీసుకురాబోతున్నారు, అంటే జన్మభూమి కమిటీలు లాంటివి మళ్ళీ రాబోతున్నాయి అనేది చెప్పకనే చెప్పడం. ఒక రకంగా విశాఖ వేదికగా మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో చంద్రబాబు గారు పడ్డారా, అదేదో అమరావతి వేదికగా ఉండి ఇక్కడే ఉండి చెప్పుంటే బాగుండేదేమో, అక్కడికి వెళ్ళి మాట్లాడడం, దీని మీద చాలా అనుమానాలు చాలా సందేహాలు ఇవన్నీ కూడా దీని మీద విశ్లేషించే ప్రయత్నం చేయండి. సరే ఎలా చూడాలి, అక్కడికి వెళ్ళి మాట్లాడడం, చాలా అంశాలే మాట్లాడారు. విజన్ 2047 చాలా రోజుల క్రితం విన్నాం ఈ విజన్ అనే పదం, మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఒక నమ్మకమా మేము వచ్చేస్తున్నామని? అది విజన్ 2047 ఆయన ఇప్పుడు అది ఎవరు కావాలంటే దేశ ప్రధానమంత్రి అవ్వాలి. ఓకే, అది కూడా పర్మనెంట్ నియంతగా అయి ఉండాలి. ఎందుకంటే ఎవడో ఐదేళ్లకు మించి ఉంటారా లేదా అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. అది ఆయన పెట్టింది దేశాన్ని విశ్వగురువుగా చేయటం. వాస్తవంగా నరేంద్ర మోడీ చెప్తున్న పాయింట్లు, కేంద్ర ప్రభుత్వం కొన్ని సిస్టమ్స్ని తయారు చేసుకుంది, వాళ్ళ డిపార్ట్మెంటల్ వైడ్గా విజన్ ఇవ్వమన్నారు. ఇది స్వర్ణోత్సవాల అదే వజ్రోత్సవాల లేకపోతే మన ఈ నడుస్తున్నాయి కదా ప్రస్తుతం భారతదేశానికి అమృతోత్సవాలు, ఈ సందర్భంగా వాళ్ళు అడిగారు. అయ్యి వివిధ డిపార్ట్మెంట్లు ఇచ్చినాయి, అవన్నీ కలిపితేనే ఇది విజన్ 2047 అనేటువంటి. ఇప్పుడు దేశానికి ఒక మార్గదర్శకం కావాలనుకుంటున్నారు ఆయనకి. ఆయనే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు జయప్రకాష్ నారాయణ మాట్లాడాడు అనుకో, ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక ఆర్థికంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఓ రాజకీయ పరమైనటువంటిది అనవసరంగా దిగాడు కానీ ఆయన మేధావి. ఆ కాన్సెప్ట్ చంద్రబాబు గారు మేధావి పొలిటీషియన్ అనేటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి మాట, అది వాళ్ళ వరకు మేధావి, బయట ప్రపంచానికి మేధావి అయితే కాదు కదా. మనం ఆ లెక్కన ఇప్పుడు విజన్ అంటే ఏంటి, నీ చేతిలో ఉన్న టైంలో నువ్వేం చేస్తావు, పబ్లిక్కి ఏం చూపెడతావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ పెట్టారు. 2020 విజన్ పెట్టిన చంద్రబాబు గారు ఆ తర్వాత జరిగిన హైదరాబాద్ అభివృద్ధి అంతా నాదంటారు తప్పించి, హైదరాబాద్లో అభివృద్ధికి సంబంధించి ఈయన చేసిన ప్రయత్నం ఎంత, ఓ టవర్స్ కట్టడం, ఎదుటోళ్ళదంతా కూడా తనదనుకు అంటుంటాడు ఆయన. వచ్చిన సమస్య అది, తనదైన ముద్ర ఏంటి అన్నది చెప్తే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి సాగునీటి ప్రాజెక్టులన్నీ తనయ్య అని చెప్పడం, లేకపోతే రాజశేఖర రెడ్డి తర్వాత రోజు ఈ కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, అంతకుముందు ఉన్నటువంటి ఎన్టీఆర్, వీళ్ళందరూ పరిపాలించిన టైంలో నేదురుమల్లి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళందరి దాంట్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా నాదేనని చెప్పుకోవడమే విజన్. అక్కడ ఆయన విజన్ అంటే ఏంటి, ఆయన ఉన్నప్పుడు చూపించడం, ఆయన పరిపాలనాపరమైనటువంటి దక్షత చూపించడం. ఆయన దాంట్లో ఉన్నాయి ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది చంద్రబాబు గారి విజన్లో. ఆయన పరిపాలన టైంలో, పరిపాలన లేనప్పుడు ఆయన చాలా ఊహిస్తాడు. అంటే అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, ఈయన పదవిలో లేనప్పుడు కలగంటారు, పదవిలోకి వచ్చాక కలమర్చిపోతారు, సమస్య అది. ఈయన పదవిలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ కలలోని సాకారం చేయరు. ఇప్పుడు మద్యానికి సంబంధించి ఒక కలగన్నారు, మద్య నిషేధం, ఎప్పుడది 96లో అంతే కదా, 95-96లో మద్య నిషేధం కలగన్నారు. ఎన్టీ రామారావు చనిపోయాక ఆ కళను ఈయనే చెదరగొట్టేశారు, అంతే కదా. విజన్ అంటే ఏంటి, గుజరాత్లో ఇవాళకి కూడా మద్య నిషేధం ఉంది, వెంటనే ఒక గొట్టంగాడు వచ్చేస్తాడు, జగన్ మీకు సూట్ కేసు పట్టుకొచ్చిస్తున్నాడు అనేసి, రెండో గొట్టంగాడు వస్తాడు, గుజరాత్లో కూడా మందు దొరుకుతుంది అని. గుజరాత్లో ఏంటి, ప్రపంచమంతా మందు దొరుకుతుంది, బ్యాన్ ఉన్న చోట మందు దొరికితే అది దొంగతనం, అంతే. అవును, అంత దొంగతనం చేస్తున్నారని చెప్పి దొంగలకి చట్టబద్ధత ఇవ్వం కదా, వ్యభిచారంలో పట్టుబడ్డారని చెప్పేసి అమ్మాయిలందరూ పడుకోండి అని చెప్పం కదా, ఇది అంతే. మద్య నిషేధం ఎత్తేసాం. విజన్ అంటే ఏంటి, మద్యం లేకుండా రాష్ట్రానికి సంబంధించి కథ నడపడం అన్నటువంటి. ఇప్పుడు విజన్ ఏం మారింది, తక్కువ ధరలో నాణ్యమైన మందు తాగిస్తాం, ఇది కొత్త విజన్. ఇది కరెక్టా, అది కరెక్టా, విజన్ అంటే ఏంటి, నేను అన్నదానికి అనుగుణంగా అభివృద్ధిని చేసి చూపించడం. ఇప్పుడు జన్మభూమి కమిటీలు వేశారు ఇంతకుముందు, ఇది తీసేయండి మొన్న 14 తర్వాత, అంతకుముందు జన్మభూమి శ్రమదానం, అది ఖచ్చితంగా ఈవెంట్ మేనేజ్మెంట్ అయిందా, తర్వాత భవిష్యత్ తరాలకు వచ్చిందా. అప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ ఏంటి, ఓ స్కూల్కి పేరెట్టడం, భారీ ఎత్తున ఊరేగింపు సభ అన్నీ నడిచినాయి, మరి ఆ స్కూళ్ళు ఏమైపోయినాయి, ఆ స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపరిచారా ప్రమాణాలు,
ప్రైవేట్ పాఠశాల కార్పొరేట్ పాఠశాల లేకుండా పోకుండా అక్కడికి తెచ్చారా, పోనప్పుడు గది దిగారు అనుకుందాం, ఆయన గదిలో ఉన్నప్పుడే చేసింది, పోని వెంటనే కదండి ఎట్ట సాధ్యం అవుద్దు అనుకుందాం. పోని 2014 తర్వాత పోని మొన్న 5 ఏళ్లలో ఏమైనా గవర్నమెంట్ స్కూళ్ళకి ఏమైనా జనాలు తిరిగి వచ్చారా? 5 ఏళ్ళు ఉందిగా ఆయన విషయనేగా, 2020 బిఫోరే కదా చేసింది. మరి అప్పుడైనా స్కూళ్ళల్లోకి రావాలిగా, ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలు వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్లో వదిలేసి అందరు గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలిగా. విజన్ అంటే అదే, ప్రైవేట్ వైపుకి వెళ్ళడమా? ఇప్పుడు విశాఖ డెవలప్మెంట్ మీద ఈయన స్టిక్ ఆన్ అయ్యారు. మళ్ళీ విశాఖ నేను వస్తే మళ్ళీ డెవలప్ చేస్తాం. వాళ్ళ హయాంలోనే 16 లక్షల కోట్లు ఎంతో వచ్చినాయి, 5 లక్షల కోట్లు పరిశ్రమలు కూడా పెట్టాం. డేటా సెంటర్ కూడా, ఇప్పుడు అదానీ డేటా సెంటర్ వచ్చిందని మన ఆ పదం వాడేదో తెలియదు కానీ అప్పుడు కూడా డేటా సెంటర్ వచ్చి ఉండేది కానీ రాలేదు. వచ్చుంటే ఎకానమీకి సంబంధించి, నాలెడ్జ్ ఎకానమీకి సంబంధించి చాలా కుటుంబాలు బాగుపడి ఉండేవి. మీ వస్తే ఇప్పుడు మళ్ళీ అవన్నీ చేస్తాయి. ఇది కూడా అన్నట్టు కదా, హెచ్ఎస్బిసిని కూడా రావాలనుకున్నాం అప్పుడు, ఈసారి ఖచ్చితంగా తీసుకొస్తాం విశాఖకి. అంటే ఏంది విశాఖ మీద ఎంత ఫోకస్ అని? ఏముంది ఇప్పుడు వీళ్ళు విశాఖ చెప్తున్నారు కాబట్టి అక్కడ మెయిన్ ఏంటంటే పబ్లిక్ అర్థమైపోయింది అమరావతిలో డెవలప్మెంట్ అంటే 70 ఏళ్ళు లెక్కేసుకుని వెయిట్ చేయాలి, విశాఖపట్నంలో 25 ఏళ్లతో అవుతుంది. అంటే పబ్లిక్ అర్థమైంది, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అర్థమైందా? అందుకని ఇప్పుడు ఇవన్నీ అక్కడ చేస్తామంటున్నారు, ఇవన్నీ మరి అమరావతిలో చేస్తామన్నారు కదా మొన్నటి వరకు, ఇప్పుడు విశాఖ ఎందుకు చేస్తామంటున్నారు? అదే అనేది, ఇక్కడ అమరావతి రాజధానిగా ఉంటుంది, ఆ విశాఖలో అభివృద్ధి చేస్తాం అంతే. మీరు ఒప్పుకోకపోతే అమరావతిలో కూడా అభివృద్ధి. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు రాజధాని? అదే నేను కూడా విశాఖలో పెట్టేస్తానంటే అయిపోతుంది కదా, అట్లా కుదరదు కదా, మళ్ళీ ఇక్కడ వాళ్ళు కొట్టరు. అదే కదా ఈసారి, లేదంటే అవన్నీ ఎక్కడ పెడతామని చెప్పాలి, ఇక్కడ ఎవడ వస్తాడు? ఇప్పుడు అమరావతి అమరావతి అది అవును, అదే అవును. లేకపోతే అదాని డేటా సెంటర్ దమ్మనండి, ఇక్కడికి దమ్ము ఉంటే అంబానీ చేతను ఇక్కడ పెట్టించిన పెట్టుబడి దమ్ము ఉంటే హిందూజా చేత ఇక్కడ పెట్టించమనండి అమరావతిలో ఓ ప్లాంట్ చేస్తాడని చూద్దాం. ఎక్కడ ఎందుకు ఏం చెప్తారు కదా మైక్రోసాఫ్ట్ అని, మైక్రోసాఫ్ట్ నేనే మాట్లాడేప్పుడు ఫైల్ పట్టుకెళ్ళానని మైక్రోసాఫ్ట్ ఉండి ఇక్కడ పెట్టమనండి. గత 5 ఏళ్లలో అయితే పెట్టలేదుగా, ఇప్పుడు కనీసం బెదవాళ్ళు కూడా పెట్టలేదుగా. లేదు అదేది ఇన్ఫోసిస్ ఇప్పుడు హైదరాబాద్ వైజాగ్లో పెడుతున్నారు కదా, అది ఇక్కడ పెట్టమనండి. నేనేది అదే మనం ఇప్పటిదాకా 100 సార్లు మాట్లాడుకుంది, అదే ప్రాక్టికాలిటీకి విరుద్ధంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రాక్టికల్గా మళ్ళీ ఎక్కడవుతుందో అక్కడికే పోతామంటున్నారు, డెవలప్మెంట్ అక్కడే జరుగుతుంది. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం వెళ్తే ఓకే, జగన్ ఒక ముఖ్యమంత్రి వెళ్ళారు కాబట్టి అనేది ఇప్పుడు చర్చకొచ్చిన అట్లాంటి మీటింగ్లు అక్కడే పెట్టగలరు. ఇక్కడ పెడితే పెద్దగా ఇప్పుడు అదంతా ఏంటి ఇండస్ట్రీస్ట్లు వాళ్ళని ఇలా పిలుచుకురావడం, అది అక్కడ కుదురుద్ది ఇక్కడ కుదరదు. అందుకోసం పెట్టుకో, అక్కడ కుదురుతుంది ముందే తెలుసు కదా, అందుకే కదా జగన్మోహన్ రెడ్డి అక్కడ పెడతారన్నారు. అట్లా కుదరదు కదా, జగన్ అక్కడ పెడతానంటే నేను ఇక్కడ పెడతాను అనాలి, అదే రాజకీయంగా వ్యతిరేకించాలి కాబట్టి. ఇంకోటి ఏంటంటే 3 పార్టీలు కూడా ఇప్పుడు ఒకళ్ళ ఒక చోట ప్రోగ్రామ్ చేస్తే మనం కూడా అక్కడే ప్రోగ్రామ్ చేస్తామని చెప్పాలి. ఇప్పుడు మన జగన్ పవన్ కళ్యాణ్ అక్కడే తిరుగుతున్నారు కాబట్టి అక్కడ నాకు కూడా ఇంత సత్తా ఉందని చూపెట్టడం పొలిటికల్గా, అసలు విశాఖపట్నం నేనే అభివృద్ధి చేశానని చెప్పడం. ఏం చేశారు ఆయన అంటే, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే విశాఖ లాంటి నగరం కావాలి. జగన్ గారు చెప్పేది, ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నది అది. కానీ ఇదే చంద్రబాబు గారు నేను చెప్పింది ఏంటంటే, ఇది రాజధాని కావాలని విశాఖ ప్రజలు కోరుకోవట్లేదు, ఇక్కడ వాళ్ళే అమరావతిని రాజధాని చేసుకోండి అని అంటున్నారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కూడా అంతే, ఆంధ్ర వాళ్ళు కోరుకున్నారని ఒక అర్రజన మంత్రి కమిటీ వేసి వాళ్లే సంతకం పెట్టేసి 2009 ఎలక్షన్స్ ముందు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం కోసం వాళ్లే మనందరి తరఫున సర్టిఫికెట్ ఇచ్చేసారు. ఆంధ్ర ప్రజలందరూ రాష్ట్ర విభజన కోరుతున్నారు, తెలంగాణ అన్యాయం అయిపోయింది, తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ అభివృద్ధికి ఆంధ్రులు కూడా తోడు నిలబడుతున్నారు, అందుకని రాష్ట్రాన్ని విభజించమన్నారు, మన పేరును వాళ్లే రాసి ఇచ్చేసారు సంతకం, ఆంధ్రులు కోరుతున్నారు. అప్పటికి ప్రజాప్రతినిధులు కూడా కాదు, అధికారంలో లేరు, అధికారంలో ఉన్నోడు రాసినా ఒక అర్థం గెలిచారు కదా, ప్రతిపక్షంలో ఉన్నట్టే మన తరపున రాసి మళ్ళీ 2009 తర్వాత రాష్ట్ర విభజన చేయమని చెప్పి మళ్ళీ లేటర్ రాసి కాంగ్రెస్ పార్టీకి ఆయనే, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అడిగినప్పుడు నువ్వు రాసిరా అని అడగడం బిగిన్ చేసి ఆ తర్వాత నేను ముందు రాసిస్తాను నువ్వు తర్వాత రాసి అంటే చిట్ట చివరికి ఇవాళకి కూడా కాంగ్రెస్ లెటర్ రాయాలి. అదేమంటే రాష్ట్ర విభజన నేను చేశాను కదా అంటది. లెటర్ రాసిన వాళ్ళు ఎవరు? వీళ్ళు ఫస్ట్ చంద్రబాబు, అప్పుడు కూడా మన తరపున ఆయనే రాసేశారు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణ అని. మధ్యలో తొడగొట్టారు కూడా, రోజే హయాంలో తొరగొట్టారు కూడా. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి రెడీ అయ్యారు రాష్ట్ర విభజన కోసం. ఈయన కూలుస్తానంటేనే కదా నేను నిలబెడతానంటూ చిరంజీవి ఆ రోజున పార్టీని విలీనం చేసింది. చంద్రబాబు కూలుస్తానండి నేను నిలబెడతానంటూ శబ్దం చేశాడు ఆయన, ఆయన కలిపి చేసుకొచ్చారు అక్కడ. ఏం జరిగింది అక్కడ కూడా ఇదే కాన్సెప్ట్ మన తరపునే.
అయ్యన్నీ మనం కోరుకున్నట్టు అయ్యన్నీ. రాష్ట్ర విభజన మనం కోరుకున్నట్టే, రాష్ట్రానికి అమరావతి అంటే ఈ 29 గ్రామాల్లోని మనం కోరుకున్నట్టే, బెదవాడిని వద్దని మనం కోరుకున్నట్టే, బెదవాడు కావాలని మనం కోరుకున్నట్టే, బెదవాడి కంటే 29 గ్రామాలు బెటర్ అని మనం కోరుకున్నట్టే. అలాగే విశాఖపట్నంలో వద్దు ఇక్కడ రాజధాని అని విశాఖపట్నం వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళు చెప్పేస్తున్నారు. మనందరి తరఫున వాళ్ళే మాట్లాడేస్తారంతే. అంటే అభివృద్ధి అనేది లేదంటే ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలంటే జనభూమి కమిటీలతోనే సాధ్యం అవుతుంది అని చెప్పడం మీరు అన్నట్టు మొన్నటి కమిటీలో లేదంటే పాత కమిటీలు మళ్ళీ తీసుకొస్తారు ఆయనే చెప్పాలి మరి ఆ సంగతి. మొన్నటి కమిటీలో అయ్యాం వాటితో ఎలా సాధ్యం అవుతుంది అనేది. అంటే ఇప్పుడు వాలంటీర్లను కాదంటే మళ్ళీ వాలంటీర్లను తీసేస్తారు అన్నప్పుడు ఈసారి అట్లాగా జన్మభూమి కమిటీలు అని పేరు పెడతారు అన్నమాట. పేదరికాన్ని ఎలా జయించేస్తారు జన్మభూమి కమిటీలు పెట్టేస్తారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ గుర్తించేసి డబ్బులు ఇచ్చేస్తారా. అంటే సింపుల్ మీ ఇంటి ముందున రిచ్ అని బోర్డు పెడతారు ఆటోమేటిక్ మీరు రిచ్ అయిపోతారు. లేదంటే దాంట్లో రిచ్ కి ఏమన్నా అర్థం మారుస్తారు ప్రభుత్వం తరఫున జీవో జారీ చేస్తారు. 10,000 జీతం ఉండే 10,000 డబ్బులు నెలకు సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు ధనికులు అని ఒక జీవో జారీ చేస్తారేమో. 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల లోపు జీతం సంపాదించే వాళ్ళందరూ ధనికుల కిందనే వస్తారని చెప్పేసి జీవో జారీ చేస్తారేమో. ఆ విధంగా మీరు రిచ్ అయిపోయినట్టే అప్పుడు పేదలను ఎలా గుర్తిస్తారు? 10,000 కన్నా తక్కువ వాళ్ళందరూ పేదలు ఎప్పుడు ఆటోమేటిక్ అసలు ఎవరు ఉండరు కదా. అప్పుడు ఏమైనా రేషన్ కార్డులు తీసేస్తారేమో అవి కమిటీలు డిసైడ్ చేస్తాయేమో. అప్పుడు రేషన్ కార్డులు తీసేస్తారు ఎందుకు? 1,50,000 మంది ఉన్నారు ఇప్పుడు. వాస్తవంగా 10,000 నుంచి 40,000 రూపాయల సంపాదన వాళ్ళు కూడా ఇప్పుడు దీని కిందనే ఉన్నారు పూర్ కిందనే. ఇప్పుడు 10,000 రూపాయల పైన వాళ్ళందరినీ రిచ్ అని చెప్పి రేపొద్దున రేషన్ కార్డులు అందరికి తీసేస్తారేమో. అప్పుడు 10,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళు అయితే కనుక నాకు తెలుసు 20-30 లక్షల కుటుంబాలు ఉంటాయి. 20-30 లక్షల కుటుంబాలకే ఇస్తారేమో రేషన్. అప్పుడు ఆ విధంగా బోల్డ్ అంత ఆదాయం మిగులుద్ది. అవును, దాంతో అభివృద్ధి చేస్తారనుకుంటా. కానీ కరెంటు బిల్లుల విషయంలో ఈయన ఇంకా తగ్గిస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో పెంచాం అని చెప్పడం. అవసరమైతే సౌర పవన్ విద్యుత్ ఏదో పంపు చేసి విద్యుత్ ఏది హైడ్రోజన్ ఏదో అన్నారు ఆయన. అవన్నీ అంటే ఇప్పటి వరకు లేని ఆలోచనలేమో. వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది కానీ ఏంటి దాని వ్యూహం? మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా ప్రజలు కోరుకుంటున్నారు కరెంటు దాంట్లో తగ్గించడం మంచిది. మంచి దాన్ని ఎవరు అంటారు ఇంతకంటే పెరగనీయం అది మంచి. అవును, తగ్గించడం వీలుంటే తగ్గిస్తాం. వీలుంటే తగ్గించడం సంగతి ఎట్లా ఉన్నా ఈ ధరల స్థిరీకరణ అన్నటువంటి దగ్గర మనల్ని ఫిక్స్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఆ విషయం దగ్గర ఇది లెక్క. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి వచ్చాక 2-3 సార్లు పెరగడం అన్నటువంటి కాన్సెప్ట్ మీద అది తీసుకుని వచ్చారన్నమాట. అయితే కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్గా ఎంతవరకు అంటే చూడాలి. లాస్ట్ ట్రిప్ అయితే జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు తక్కువ పెంచారు. ఆ విషయం ఒప్పుకోవాలి. ఆయన టైంలో 2,000 నుంచి 3,000 రూపాయలు అయితే ఈయన టైంలో 3,000 నుంచి 5,000 6,000 అయిపోయింది చాలా మందికి. కాబట్టి ఆ విషయంతో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్. ఇంకోటి పవర్ సప్లై కూడా చంద్రబాబు ఉన్నప్పుడు వ్యవస్థ బాగానే పనిచేసింది. 100-30% ట్రబుల్ వచ్చింది అక్కడ. ఇప్పుడు 100-40-50% ట్రబుల్ వస్తుంది అయినా పట్టించుకోలేదు. అంటే ధరలు పెరగడానికి విద్యుత్ క్రైసిస్ అనేది ఒక కీలక పాయింట్. దాన్ని ఇప్పుడు మనం నిర్మూలించగలిగితే ఆటోమేటిక్ గా ధరలు తగ్గుతాయి అనేది చంద్రబాబు గారి కాన్సెప్ట్. వాస్తవంగా విద్యుత్ సప్లై అనేటువంటిది ఇప్పుడు మనకి విద్యుత్ వ్యవస్థ మీదన ఈ ప్రభుత్వానికి పట్టు లేదు. మనం మొట్టమొదటి నుంచి చెప్తున్నాం ఇక్కడ దాంట్లో విద్యుత్ ఉద్యోగుల్లో అత్యధికులు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ టైంలో దాన్ని ఏమంటారు అవుట్ సోర్సింగ్ కిందన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద చేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కావాలనే దెబ్బగొడుతున్నారు ప్రభుత్వాన్ని. వాస్తవంగా ఏంటంటే మనం నేను ఇంతకుముందు విద్యుత్కి సంబంధించి చాలా డీప్గా మనం డిబేట్లు అవి కూడా చేసుకున్నాం ఢిల్లీలో కానీ వాటిలో. అక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ వారంలో లాస్ట్ ఇయర్ ఎంత వాడాం, అంతకుముందు ఇయర్ ఎంత వాడాం, అంతకుముందు ఇయర్ ఎంత వాడాం అనేది ఒక లిస్ట్ ఉంటుంది. లాస్ట్ 10 ఇయర్స్ రిపోర్ట్ ఉంటుంది. దాని ఆధారంగా మనం ఇప్పుడే కోటింగ్ కోట్ చేసేయచ్చు. ఇదిగో శనివారం నాడు 1,000 యూనిట్లు కావాలి, లేదు పండగ రోజున 1,000 యూనిట్లు కావాలి అని కోట్ చేసేయచ్చు. చేస్తే ఇప్పుడు మన దాన్ని ఏమంటారు ఎయిర్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. ఫ్లైట్ టికెట్స్ లో ఇవాళ రిజర్వ్ చేసుకుంటే 10 రోజుల తర్వాత 2,000 వస్తుంది. ఆ రోజునే చేసుకుంటే 15,000 ఇప్పుడు కరెంటుది కూడా అంతే. ఇవాళే మనం కోట్ చేస్తే అంత వస్తుంది, తక్కువకు వస్తుంది. కానీ వీళ్ళు అట్లా కోట్ చేయట్లా. ఇది తెలుసు వాళ్ళకి. విద్యుత్ శాఖ వాళ్ళకి అవగాహన లేకపోవడం అనేది తెలివి తక్కువతనం ఖచ్చితంగా ఉంది. వాళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళని చూసి చిరాకు పుట్టి వాళ్ళు చెయ్యట్లేదు, లేదా వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకపోవడం వల్ల చేయట్లేదు, లేదా అట్లాగే ఎందుకు చేయట్లేదు అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం పోకపోవడం వల్ల చేయట్లేదు తెలియట్లా. ప్రాక్టికల్గా ప్రతి ఏఈకి ప్రతి డిఈకి తెలుసు ఆ ప్రొసీజర్. ఎంత యూనిట్లు వాళ్ళకి ఈ నెలలో ఈ వారంలో వాడకం, ఏ రోజున పవర్ ఎక్కువ వాడతారు, రంజాన్ రోజున ఎలాంటి చోట్ల పవర్ ఎక్కువ అవసరం అవుతుంది,
క్రిస్మస్ రోజున ఏ ప్రాంతాల పవర్ ఎక్కువ అవసరం అవుతుంది, హిందువుల పండుగల రోజున ఏ ప్రాంతంలో పవర్ ఎక్కువ అవసరం అవుతుంది, ఆదివారం పొట్ల వ్యాపార కమర్షియల్ ఏరియాలో విద్యుత్ వాడకం తక్కువ ఉంటుంది, రెసిడెన్షియల్ ఏరియా డొమెస్టిక్ ఏరియాలో పవర్ వాడకం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ తెలుసు వాళ్ళకి, తెలిసి ఇంతకుముందు పనిచేశారు. చంద్రబాబు టైంలో ఆ కోట్ చేసుకొచ్చారు, ఆ విధంగా తక్కువ తీసుకునేటువంటి, ఒక్కోసారి 12-14 రూపాయలకి వెళ్ళి. ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే, లేటెస్ట్గా జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల చాలామంది ఏసీలు గీసీలు ఇవన్నీ కొనేశారు, ఫ్రిడ్జ్లు ఏసీలు లేబర్ కూడా, దానివల్ల పవర్ వాడకం పెరుగుతుంది. వాడకం అనేది గతంతో పోల్చుకుంటే విపరీతంగా పెరిగింది. చంద్రబాబు టైం అంటే బాబు టైం కంటే ఇప్పుడు మరింత అయింది. దీనికి తగ్గట్టుగా వాళ్ళు ఎస్టిమేట్ చేయాలంటే తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. తెలిసినా కూడా వీళ్ళు మరి అధికార యంత్రాంగంలో ఉన్నతాధికారులు మనకెందుకు లేని ఊరుకుంటున్నారా? లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి లాంటోడు మహా స్టామినా ఉన్నాడు, జగన్ కూడా కాదనే రకంగా, అట్లాంటి ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడు? బాలినేని ఏదో సరే ఆయన ఆటల్లో ఉంటాడు ఆయన అని చెప్తారు. ఈయనైతే చేయగలగాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నాడు తెలియదు. దాని పర్యవసానం ఏమవుతుంది, గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి పవర్ సప్లై చివరి నిమిషంలో అంటున్నారు. చివరి నిమిషంలో అక్కడ ఏ 10 రూపాయలు 12 ఉంది అనుకోండి, అంత ఎందుకు లేనగానే ఆపేస్తున్నారు, ఇక్కడ వాడకం తీసేస్తున్నారు, కరెంటు కోతలు పెట్టేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబును మెచ్చుకోవాలి, ఎందుకంటే అతనికి కమాండ్ ఉంది వ్యవస్థ మీద, వీళ్ళకి కమాండ్ లేదు. టెక్నాలజీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పేలిస్తే చంద్రబాబు గారు అంటే టెక్నాలజీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం, సంపద పెంచితేనే సంక్షేమం ఇవ్వగలుగుతాం, సంపద పెంచే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారా? అదే మేము వస్తే తీసుకొస్తామని బాబు గారు చెప్తున్నారు. అవన్నీ సినిమా ఉపన్యాసాలు డైలాగ్ అనిపించడం లేదు, ఎందుకంటే బేసిక్గా సంపద సృష్టి అనేటువంటి చంద్రబాబు గారు చేశారని చెప్పి చెప్పేటువంటిది ఒక పెద్ద హంబక్. ఎందుకంటే సంపద ఇప్పుడు ఎవడో సంపాదించిన వాళ్ళ నా వల్లనే అని చెప్తారు. అంతే తెప్పించి వాళ్ళ రోజున ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు గత 20-30 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అందరూ చంద్రబాబు మూలంగా వచ్చారు అంటారా అక్కడ బేసిక్గా? అదేమంటే ఐటీ కంపెనీల వల్లనే జరిగిపోయింది అంటారు. ఐటీ కంపెనీలు ఈ హయాంలో ఎన్ని వచ్చినాయి, ఆ తర్వాత ఎన్ని వచ్చినాయి, ఐటీ కంపెనీలు ఎక్కడికి ఎందుకు రాలే అమరావతికి నన్ను ఎక్కడికి? బేసిక్గా ఈయన చేసేది ఏంటంటే సంపద అంతా ఒక చోటకి కూర్చేశాడు. ఈయన చంద్రబాబు గారు విజన్ ఉన్నోడు ఎవడైనా సరే సంపదని డివిజన్ చేస్తాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఈయన విజన్ ఏంటంటే మొత్తాన్ని పేద ప్రాంతాలుగా మార్చేసి ఒక చోటకి తీసుకెళ్లి రిచ్ చేశాడు. అదే రాష్ట్ర నాశనానికి కారణమైంది. చంద్రబాబు విజను రాష్ట్రం మొక్కలు కావడానికి కారణమైంది. ఎందుకంటే ఒకప్పుడు బెజవాడ అంటే హోల్సేల్ షాపింగ్లకి పెద్ద పెట్టింది పేరు, మొత్తం ఇటు పక్కన అన్ని ప్రాంతాలకి, అది ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమకు కావచ్చు, అటు పక్కన ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలకు కావచ్చు, అన్ని ప్రాంతాలకి సప్లై హోల్సేల్, అన్ని పచారీ సరుకుల దగ్గర నుంచి స్టీలు ఐరన్ ఏదైనా సరే ఇది సెంటర్. అట్లాంటి దాన్ని తక్కువ రేటుకి భూములు అనేటువంటి పేరుతో తీసుకెళ్లిపోయి మొత్తం హోల్సేల్ బిజినెస్లలో 90% హైదరాబాద్కు పట్టుకుపోయాడు. అట్లాగే ఇండస్ట్రీస్ బోలెడన్ నుండే ఇక్కడ ఫార్మా కంపెనీలకి విజయవాడ ఒక కేంద్రం, దాదాపుగా 100కి పైగా ఫార్మా కంపెనీలు ఉండే ఆ రోజు. నేను ప్రత్యక్షంగా కవర్ చేసే సిటీ గేబుల్లో ఉన్నప్పుడు ట్యాబ్లెట్లు గొట్టాలు ఇంజెక్షన్స్ ఇవన్నీ తయారు చేసే నేను ప్రత్యక్షంగా కవర్ చేసాను. ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి 2-3 అధికారులు ఇప్పుడు హైదరాబాద్లో కీలక పొజిషన్స్లో ఉన్నారు, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో. అలాంటి వాళ్ళ ద్వారా వెళ్ళి వాళ్ళతో చెప్పకపోతే లోపలికి రానియరు కదా, మాట్లాడి నేను కవర్ చేసినవి ఉన్నాయి. అట్లాంటి ఫార్మా కంపెనీ ఒక్కట్లేదు ఇప్పుడు పెద్దవాళ్ళు, అన్ని హైదరాబాద్కి తరలించిపోయారు. ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పెట్టుబడులన్నీ తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టించారు ఆయన. ఏంటంటే హైదరాబాద్ రాజధాని ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ తక్కువకు వస్తుందంటే అందరూ పోయారు. దాని పర్యవసానం ఏమైపోయింది, రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం కావాలన్నా అక్కడే. విచిత్రం ఏంటంటే పెట్టుబడులు పెట్టినోడు మనోడే, ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళేవాడు మనోడే, బ్రతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళేవాడు మనోడే. అంటే మన ప్రాంతాలన్నింటినీ ఎటూ కాకుండా చేశాం. తెలివైన వాడు విజన్ ఉన్నోడు ఏం చేస్తాడు ఎవడైనా? గుజరాత్లో ఎక్కడైనా ఉపాధి దొరుకుతుంది, గుజరాత్ తోడు ఇక్కడికి వస్తాడు. ఎందుకు? వ్యాపారంలో అదనపు సంపాదన కోసం. అక్కడ గతి లేక కాదు, ఇక్కడ మనం గతి లేకపోతున్నాం. గుజరాత్ తోడు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తాడు, మనం వెళ్ళి ఏం చేస్తున్నాం, ఉద్యోగాల కోసం వెతుక్కుంటాం కదా. అక్కడికి మనకి ఏంటి తేడా? అప్పుడు విజన్ ఎవరిది ఉన్నట్టు, నరేంద్ర మోడీకి ఉన్నట్ట, చంద్రబాబుకి ఉన్నట్ట. అడుక్కునేవాడు ఒక్క గుజరాత్తోడు కనబడతాడని చూడండి, ఒక్క మార్వాడి కనబడతాడని చూడండి అడుక్కునేవాడు, ఒక సిక్కు కనబడతాడని చూడండి అడుక్కునేవాడు. మన దగ్గర రాజకీయ నాయకులు కూడా అడుక్కుంటుంటారు, సరే ఇది పొలిటికల్ బెగ్గింగ్ అందు, కానీ ఎంతమంది అడుక్కునేవాళ్ళు ఉంటున్నారు మన దగ్గర? ఇంకోటి విజన్ అనేటువంటి కాన్సెప్ట్ ఎట్లా ఉండాలా, పేదవాడికి కూడా ఎడ్యుకేషన్ అందేలా ఉండాలి, పేదవాడు కూడా వైద్యాన్ని అందుకునేలా ఉండాలి, అది కదా విజన్ అంటే. చంద్రబాబు గారి విజన్ ఎట్లా ఉందంటే ఆయననే అంటే
తప్పన నేను ఎవడి పాలసీ వాడిది. చంద్రబాబు గారి విజన్లో ఉన్న పాలసీ ఏంటంటే మా డబ్బులు ఉన్నటువంటి వాడు సేవలు అందుకోవడానికి అర్హుడు, వాళ్ళకి తగ్గట్టుగా నేను ఫెసిలిటేట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు తెలిసి నేను చదువుకున్న రోజుల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు అనేవి వెరీ రేర్. అప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే ఎట్లాగంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో సీట్లు దొరకని వాళ్ళకి అప్పటికి సీట్లు అయిపోతాయి, ఇంకా మిగిలితే అది కూడా ఏ సప్లిమెంటరీలో ఇట్లా ఉండే వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు. వాళ్ళని ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి డైరెక్ట్ ఎగ్జామ్స్ రాయించే అధికారం ఉండేది కదా ఆ రోజుల్లో. ప్రైవేట్ స్కూల్ వాడు గవర్నమెంట్ స్కూల్లోనే ప్రైవేట్ క్యాండిడేట్గా రాయాలి, గవర్నమెంట్ స్కూల్ హాల్ టికెట్ ఇస్తారు మనకు, ప్రైవేట్ క్యాండిడేట్ అని రాస్తారు. అలా ఉండేది. అలాంటి దాన్ని ఈయన ప్రైవేట్ స్కూల్లో డైరెక్ట్గా పరీక్షలు రాయించుకోవడం అని పెట్టారు. పెట్టి ప్రైవేట్ విద్యా విధానాన్ని ప్రోత్సహించారు. ఏమన్నారు విజన్ అంటే, ధనవంతుడు వీళ్ళతో పాటు ఎందుకు చదువుకోవాలి, కలిసి వాడి పిల్లలకి ఎట్లాగ ఈ బూతులన్నీ ఎందుకు నేర్చుకోవాలి వీళ్ళతో పాటు, వాడు డైరెక్ట్గా అక్కడ వాడికి అందుబాటులోకి రావాలని తీసుకొచ్చారు. ఇది ఆయన విజన్. అంటే ఏమైంది, ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ, అలాగే వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులకి అందరు పోయేవాళ్ళం, లేకపోతే ఇంటి దగ్గర ఉండేటువంటి ఫ్యామిలీ డాక్టర్లు అంటుంటాం పాత రోజు వాళ్ళ దగ్గరికి పోయేవాళ్ళు, అలాంటి దగ్గర నుంచి వాళ్ళ కార్పొరేట్ వైద్యం అన్నారు. ఇది విజన్ అంటారు ఆయన అభిమానులు, తప్పులేదు, అదొక విజన్. అది ఎవరికి, ధనం పెట్టగలిగిన వాడి, లేదా మన దగ్గర ఉన్న ఆస్తులు ఏమైనా సరే అక్కడ చదివించాలి లేదా అక్కడ వైద్యం చేయించుకోవాలి. అది విజన్ ఎవరికి, పేదోడికి కాదు మధ్యతరగతోడికి కాదు. మధ్యతరగతికి భారం మోపింది, పేదవాడికి బ్రతుకు భయం వేయించింది. ఎందుకు, నా బిడ్డ ఇక లేదు, ప్రైవేట్ దాంట్లో చదవకపోతే నా బిడ్డ లేడు, ప్రైవేట్ హాస్పిటల్లో చేరకపోతే నేను బతకలేదు అనే ఒక పరిస్థితి తీసుకొచ్చారు బికాస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఫైనల్గా ఆ అసహనం అసంతృప్తే చంద్రబాబును 2004 గద్దెదించింది. తనకి చావు బతుకుల స్టేజ్ వచ్చినటువంటి ఒక అటాక్ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన. అది సామాన్యుడైనటువంటి పేద మధ్యతరగతి వర్గాన్ని గురించి ఆయన ఆలోచించాలి. ఆయన విజన్ అంతా అబోవ్ మిడిల్ క్లాస్ రిచ్. కానీ చంద్రబాబు గారి విజన్ ఎప్పుడు, ఇప్పుడు మీరంతా చెప్పినట్టు దీర్ఘకాలిక వ్యూహంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఆయన ఒక 5 ఏళ్ళు నన్ను నమ్మండి, 5 ఏళ్ళ మొత్తం రాష్ట్రాన్ని డెవలప్ చేసి 2047 అన్నారు. ఆ విజన్ 2047 అధికారం ఇవ్వడం గురించి కామన్ గా ఉంటది ఆయనకి. ఇంద్రసారి 5 ఏళ్ళే కదా ఇచ్చింది, 2014 ఎందుకని చేయలేదు, ఏంటి కారణం, ఈసారి చేస్తానంటున్నారు, ఏంటి కారణం, ఎవడు ఆపాడు, కేంద్రం ఆపిందంటారా, మరి ఇప్పుడు అదే కేంద్రంతో నువ్వు ఎందుకు సాగుతున్నావు, ఎవడొద్దన్నాడు నిన్ను ఆ రోజున. అంటే అప్పుడు కూడా ఆయన విజన్ 2024 కదా చెప్పింది, అప్పుడు 2020 అంతకు ముందు, తర్వాత 2024 మార్చినట్టున్నారు కదా. అంటే 2030 రెడీ అయ్యారు, ఇప్పుడు నరేంద్ర మోడీ 47 అంటున్నారు కాబట్టి ఈయన కూడా 3 ఏళ్ళు డిస్కౌంట్ తగ్గించారు, అంత మించేం లేదు. ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు విజన్ ని జనాలకు ఎవరికి అర్థమవుతుంది, ఇది ఎట్లా ఉంటుంది అంటే, మధ్యతరగతి ఇప్పుడు రేపు పొద్దున మనకి ఇది జరిగింది అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది ఉంటుంది, కంప్యూటర్ బాగా ఇప్పుడు విపరీతమైనవి నాకు తెలిసి, నేను తేజ నుంచి టీవీ 9కి స్టార్ట్ అయిన కొత్తలో అంతకుముందు నాకు కంప్యూటర్ల మీద అలవాట్లేదు, అసలు కంప్యూటర్ కూడా ఉండేది రేర్, ఈవెన్ నేను సిటీ కేబుల్లో పనిచేసేటప్పుడు లేదు, ఈనాడులో పనిచేసేటప్పుడు లేదు. కంప్యూటర్ అంటే ఆ ఇన్ఛార్జీల దగ్గర ఉండేది టైప్ కొట్టుకోవడానికి, అది కూడా ఇప్పటికి మళ్ళీ వీడియోలు చూసుకోవడానికి ఇదేం లేదు. అప్పుడు నేను తేజ నుంచి TV9కి బ్యూరో హెడ్గా వచ్చే మధ్యలో తేజ మానేసిన తర్వాత ఇందులో ఒక 2-3 మంత్స్ గ్యాప్ ఉంది. ఆ టైంలో రవిప్రకాష్ గారు చెప్పింది ఏంటంటే, గురువు మనం కార్పొరేట్ స్టైల్లోకి వెళ్తున్నాం ఇప్పుడు మీడియా కాబట్టి కొంత ఇంగ్లీషు ఇవన్నిటి మీద ఐడియా ఉండాలా, అంటే ఇంగ్లీష్ నువ్వు మాట్లాడే యాంగిల్ వేరు, బట్ ప్రొఫెషనల్ కాన్సెప్ట్లోకి పోవాలా, ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ చూసుకో, రెండోది వచ్చేటి కంప్యూటర్ అక్కడ ఉంటుంది వాళ్ళతో నేను చెప్తాను, వాళ్ళ దగ్గర కొంచెం ప్రాక్టీస్ చేస్తుండని చెప్పారు. అప్పుడు నేను మెయిల్ చేయడము వీటి గురించి, మెయిల్ అనేది ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా అప్పుడు అవగాహన చేసుకున్నాను, నా అవసరం రీచ్యా అప్పటి నుంచి. ఆ తర్వాత చూసినా కూడా మాకేం కంప్యూటర్లు లేవు, అప్లింకింగ్ కంప్యూటర్ ఉండేది ఒకటి, TV9 స్టార్ట్ అయ్యాక కూడా అప్లింకింగ్ కంప్యూటర్ అంత ఉంది. ఇవాళ మనం కంప్యూటర్లు క్యాజువల్ గా వాడేస్తాం, ఇందులో చంద్రబాబు గారి లెక్క ఏముంది, టెక్నాలజీ ఆటోమేటిక్ గా మనం అలవాటు పడుతున్నాం, టెక్నాలజీషన్ అనేది ఆటోమేటిక్ గా నడుస్తుంది. కానీ బాబు గారు ఏమంటారు, నా వాళ్ళనే కంప్యూటర్లు అంటారు. సెల్ ఫోన్ నాకు తేజాలో ఉన్నప్పుడు ఇచ్చారు ఒక సిమ్ కార్డు, అప్పుడు ఫోన్ వచ్చేటప్పటికి 5,000 అంత పెట్టి కొనాలంటే కష్టం, నా జీతమే 4,500 చేతికి వస్తాయి, నేను సెల్ ఫోన్ ఎక్కడ కొనాలా, అప్పు చేసి తీసుకున్నా ఆ టైంలో. ఆ రోజున ఫోన్ అనేటువంటిది చంద్రబాబు గారి వల్ల వచ్చిందా పోనీ,
డబ్బులు పెట్టుకుంటేనే కదా. కానీ ఫస్ట్ ఫోన్ ఒక రకంగా ఫోన్ చూస్తే ఎవరు ప్రారంభించారు? జ్యోతి బసు ప్రారంభించాడు సెల్ ఫోన్. కంప్యూటర్ ఎవరు ప్రారంభించాడు? రాజీవ్ గాంధీ టైంలో ప్రారంభమైంది. అసలు రాజీవ్ గాంధీ టైంలో కూడా లైమ్ లైట్ లోకి రావడం అయితే అంతకుముందే ప్రారంభమై ఉన్నాయి కంప్యూటర్. మనకి మన వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్లు ఎందుకు వెళ్ళారు విదేశాల్లోకి? చంద్రబాబు గారు రాకముందే సాఫ్ట్వేర్లు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? కాకపోతే ఏంటంటే దాన్ని ఈయన ప్రమోట్ చేశారు. ఏది బీటెక్లో అవగానే ఇది అనేది. ఇక్కడ కొన్ని సెంటర్లో ఏది ఆ హైటెక్ సిటీలో ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ వచ్చేసేసి డైరెక్ట్ గా కంపెనీ పెట్టుకోవడం అట్లాంటి ప్రోత్సహించారు. ఇది ఎవరికి వెళ్ళింది? అబౌ రిచ్, అబౌ పూర్, మిడిల్ క్లాస్, రిచ్. ఆయన విజన్ లో ప్రతిసారి లోపిస్తున్నటువంటిది ఏంటంటే పూర్. ఇక్కడ ఇతను చెప్పేటువంటి ఆ పాయింట్ ఉంది కదా, పేద ధనిక వర్గాలు అన్నటువంటి, ఇది మనం డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాక్టికల్ కాన్సెప్ట్ కనబడింది. చంద్రబాబు గారి టైంలో కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం బాగా ఎదిగింది. దాన్ని ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ద్వారా. దాన్ని ఇంకొంచెం డీప్ గా తీసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, లైక్ అమ్మ ఒడి లాంటి పథకాల ద్వారా, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాంటి సిస్టమ్స్ ద్వారా. ఇట్లాగా ఆయన విజన్ ఒక స్టేజ్, ఇప్పుడు కూడా ఏమంటాడు, పూర్ టు రిచ్. ఎలాగ వేయించుతాడు? పూర్ నుంచి రిచ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పూర్ నుంచి రిచ్ చేశాడు. ఎట్లాగా? మనకి ఎంఎస్పి అంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్. ఒక బియ్యం అందరూ అమ్ముతున్నటువంటి సందర్భంలో వాడు కావాలని బ్రోకర్ ఏం చేస్తాడు? వ్యాపారస్తుడు బ్రోకర్ కుమ్మక్కి పోయి 800 బలుగుతుంది, 900 బలుగుతుంది అంటాడు. ప్రభుత్వం 1500 కొంటుంది అన్నారు అనుకోండి, అప్పుడు ఇటు 1600 ఇస్తానంటాడు, లేదా 1400 ఇస్తానంటాడు. అదే మినిమం సపోర్ట్ ప్రైస్. జగన్ చేసింది కూడా అదే పని. ఇక్కడ ఒక మన పేదవాడికి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో వాడికి ఒక సెక్యూరిటీ ఇచ్చాడు. ఇవ్వడం వల్ల ఏమైంది? మన కళ్ళు ఎదురుకుండా మార్పు వీళ్ళ బ్రతుకుల్లో. ఏంటంటే ఇదివరకు వ్యవసాయ కూలీకి వెళ్ళినప్పుడు 200 తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 500 అడుగుతున్నారు. ఇదివరకు ఒక దాన్ని ఏమంటారు, ముఠా కూలీకి వెళ్ళేటువంటి వాళ్ళు, అదేంటే మన భవన నిర్మాణ కార్మికుడు, ఇదివరకు 200-300 వచ్చేవాళ్ళు, ఇప్పుడు మినిమం 700 మాక్సిమం 1000. ఇది ఎవరు చేశారు? జగన్ డబ్బులు ఇవ్వట్లా ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. చంద్రబాబు గారికి కూడా చేశారు అది. ఎవరికి? సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి. మొదట 15,000 జీతం తీసుకునేవాడికి 25,000, 25,000 to 30,000. అది ఎవరికి వెళ్ళింది అంటే ఆయన హయాంలో అబో రిచ్, అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. ఇది పూర్కి వెళ్ళింది. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి తేడానే ఇప్పుడు లెక్క. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు టైంలో ఈ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కానీ ఇట్లాంటి మెడికల్ కానీ ధనవంతులకి మాత్రమే సాధ్యమైంది. బీటెక్లు పూర్తి చేసిన వాళ్ళు, ఎంబీబీఎస్లు పూర్తి చేసిన వాడు ఎవడు? డబ్బున్నోడు మాత్రమే. డబ్బున్నోడు పూర్తి చేయడం వల్ల ఆ రంగాల్లో పని ఎంత పెరిగింది మనకు కాస్ట్. డాక్టర్ ఇదివరకటి రోజుల్లో, ఇప్పుడు నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది 10th class, 2,500, ఇవాళ 2,500 తీసుకో, మినిమం 100,000 తక్కువ తీసుకుంటే. ఇప్పుడు మా మిసెస్ డెలివరీ అప్పుడు 2,500 తీసుకుంది, ఇవాళ డెలివరీకి 3,00,000, 4,00,000 అంటే ఎందుకు అని వాళ్ళని అడిగాము అనుకోండి, హాస్పిటల్ మెయింటెనెన్స్, లేకపోతే డాక్టర్ల ఫీ జీతం, వాడు డాక్టర్ గారు చదివింది మరి లక్షల బోధ చదివాడు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఎవరికి తెలియదు ఇప్పుడు, అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది ఇది చంద్రబాబు ఏమంటున్నాడు, నా విజన్ అంటున్నాడు. నీ విజన్ తో నేను ఇప్పుడు ఎంత కష్టపడ్డా నా వల్ల కావట్లా. మా నాన్న 300 నుంచి 1200 జీతంతో 20,000 సాకాడు. ఇవాళ రోజు నేను 125 జీతం నుంచి ఇవాళ 100,000 సంపాదించిన చాలట్లా ఇంటికి. 100,000 కాదు, 150,000 ఇచ్చినా చాలట్లేదు. అక్కడ ఖర్చు అట్ట పెరిగిపోయింది. అప్డేట్ అయిపోతుంది, మనం కూడా అప్డేట్ అవుతున్నాం. రైట్, చంద్రబాబు గారు అయితే ఒకటే మాట చెప్తున్నారు, ఆయనకి మళ్ళీ ఒక 5 అవకాశం ఇవ్వమంటున్నారు, ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్తాం, ఆంధ్రప్రదేశ్ ని హరిత హైడ్రోజన్ హబ్ గా మారుస్తాం అంటున్నారు. మరి ప్రజలు నమ్ముతారా ఈ విజన్ 2047 ని ప్రజలు ఆదరిస్తారనేది చూడండి.